ఫ్రెండ్స్ నేను మీ ఇంబ్రాన్ని ఇంకా రెండో ఫేజ్ ఏంటి అంటే సిసిబిఐ అని చెప్పుకున్నాము చైనా కమ్యూనిస్ట్ పార్టీ రైజ్ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా అసలు ఈ చైనా కమ్యూనిస్ట్ పార్టీ రావడానికి మూల కారణం ఏంటి ఎలాగా ఎక్కడి నుంచి అని చెప్పి చూస్తే నైన్టీన్ థర్టీ సెవెన్లో జపాన్ చైనా మీద యుద్ధానికి రావడం అనేది జరిగింది ఆ యుద్ధం ఎఫెక్ట్ అంటూ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నుండి ఫార్టీ నైన్ వరకు మరి అంతకుముందు పరిపాలనలో ఉన్న కేఎంటీ అంటే గియోమిండాంగ్ అనే పార్టీ ఏదైతే ఉందో దాని యొక్క ఆధ్వర్యంలో ఉన్న చైనాలో కరువులు ఏర్పడ్డం జపాన్ యుద్ధం యొక్క ఎఫెక్ట్ ఆ కరువు ఎంత అంటే నెలకి ముప్పై శాతం ఖర్చు పెరగడం అంటే ఏదైనా సరే ఎవరికి మీదైనా సరే నెలకు థర్టీ పర్సెంట్ భారం పడ్డం అనేది జరిగింది మరి దాంతో ఈ చైనా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఆవిర్భావము యాక్చువల్గా అంతకు ముందు నుంచే ఉంది చైనా కమ్యూనిస్ట్ పార్టీ అయితే ఎప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఆవిర్భవించడం అనేది జరిగింది దీనిని మరి లీడ్ చేసింది ఎవరు అంటే మావో జడాంగ్ మావో జడాంగ్ ఎవరి యొక్క సపోర్ట్ తోటి వరల్డ్ కామింటన్ నిర్వ నిర్వహించింది ఎవరు అంటే లెనిన్ రష్యాలో ఆల్రెడీ కమ్యూనిస్ట్ యొక్క విజయం చూశారు ప్రపంచం మొత్తం అది ఇక్కడ కూడా వీళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు మావో జడాంగ్ మరి కనెక్ట్ అయ్యి ఈ కమ్యూనిస్టు సోషలిజం అనే సిద్ధాంతాన్ని ఏర్పరచాలి మన ఈ గోమిండంగ్ కావచ్చు అంతకుముందు సెనేట్సన్ కావచ్చు ఎవరు కూడా సోషలిజాన్ని ప్రతిపాదన చేయలేదు అని చెప్పి మావో జడాంగ్ అప్పటికే ఫైట్ చేస్తున్నారు కానీ అతని మీద ఈ గియమిండంగు దాడులు చేసేవాళ్ళు అనమాట ఆ దాడుల నుంచి తనని తాను కాపాడుకోవడానికి మరి కొండల యొక్క గృహాల్లో మరి దాచుకొని అక్కడక్కడ అలాగా మార్చుతూ మార్చుతూ ప్రజల్లో పీస్ అండ్ రెగ్యులేషన్ అని ల్యాండ్ రీఫార్మే రీఫార్మేషన్ మీద కాన్ఫికేషన్స్ రీడిస్ట్రిబ్యూషన్స్ అంటే ల్యాండ్ని కలెక్ట్ చేసుకుని మీటింగ్లు ఏర్పాటు చేసి మొత్తం ల్యాండ్ని ప్రభుత్వ ఆధీనంలో పెట్టుకుని అందరినీ పనిచేయాలి అని చెప్పి అనే నినాదాలతో మావో జడాంగ్ ప్రజల్లోకి వెళ్ళడం అనేది జరిగింది అది మరి అది సిసిపి అంతకు ముందు నుంచే ఉంది అయితే చైనా ఈ టైంలో ఏ టైంలో థర్టీ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతున్న టైంలో చైనా ఎదుర్కొన్న ముఖ్యమైన సవాలు ఏంటి అంటే ముఖ్యమైన రెండు సవాళ్ళు ఉన్నాయి ఆ రెండు కూడా వీళ్ళకి వీళ్ళు వస్తే ఆ ప్రాబ్లం సొల్యూషన్ దొరుకుతుంది అనిపించాయి అన్నమాట ఆ రెండు ఏంటి నిస్సారమైన భూములు అంటే ఎటువంటి సారం లేని భూములు చాలా ఉండిపోయాయి అడవుల్ని నరికేయడం మొదలు పెట్టేశారు అప్పటికే అడవులు బాగా నరికేయడం నిస్సారమైన భూములు ఇది ఒక ప్రాబ్లం రెండో ప్రాబ్లం ఏంటి అంటే ల్యాండ్ రీటెన్యూడ్ భూమి యొక్క కౌలు అంటే రైతులు ఏం చేసేవాళ్ళు ఒక యాభై ఎకరాల ఆసామి పనిచేసేవాడు భూముల్ని అందరికి ఇచ్చేసి కౌలుకి ఇచ్చేసేవాడు అనమాట అంటే లీజ్కి ఇచ్చేసేవాడు ఆ కౌలు కూడా ఏమైనా తక్కువ ఉండేదా అంటే చాలా ఎక్కువగా ఉండేది అలా అని చెప్పి మరి పంటలు ఏమైనా పండేవా అంటే బే లేదు పంటల విషయానికి వస్తే పురాతన సాంకేతిక విజ్ఞానంతో వెళ్తూ ఉండేది సో చైనా ఈ రెండు సంక్షోభాలు ఫేస్ చేస్తుంది ఎప్పుడు ఫార్టీ ఫైవ్ ఫార్టీ నైన్ ఈ జపాన్ వాళ్ళు అటాక్ చేసినప్పుడు ఈ టైంలో మరి ఇక్కడ అధికారంలో ఉన్నది ఎవరు గియోమిండాంగ్ అంటే కేఎంటీ అయితే దీనికి ప్రాబ్లం సొల్యూషన్ ఎవరి దగ్గర ఉంది అంటే మావోజడాంగ్ దగ్గర ఉంది ఏంటది పీస్ అండ్ రెగ్యులేషన్ తీసుకురావడం తర్వాత రీడిస్ట్రిబ్యూషన్ చేయడం ల్యాండ్స్ని కలెక్ట్ చేసుకుని మరి ఆ ల్యాండ్స్ అన్నిటినీ రీడిస్ట్రిబ్యూట్ చేయడము సో ఈ పని చేస్తే ఈ రెండు ప్రాబ్లమ్స్ ఏమవుతాయి సాల్వ్ అయిపోతాయి ఆ టైంలో ఈయన మరి ఇటువంటి సందర్భంలో ఆరు వేల మైళ్ళు షాంఘై పర్వతాల్లో రాళ్లల్లో రప్పల్లో మరి కూ బాగా డిస్టర్బెన్స్ ఉన్న మార్గం అమ్మట ప్రజల్ని ఐక్యపరిచి ప్రజల్లో ఒక హోప్ని తీసుకొచ్చి నేను చేయగలను అనే హోప్ని తీసుకొచ్చి మావో జడాంగో ఈ యొక్క పాదయాత్రని కొనసాగించాడు లాంగ్ మార్చ్ అంటారు దీన్ని నైన్టీన్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ లాంగ్ మార్చ్ ఎప్పుడు జరిగింది థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ షాంఘై పర్వతాల్లో జరిగింది ఆరు వేల కిలోమీటర్లు మరి నడక దేని మెయిన్ కాన్సెప్ట్ ఏంటి రీసెంట్ రెవల్యూషను మరి కాన్ఫికేషన్స్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ ఈ కాన్సెప్ట్ తోటి ముందుకు వెళ్ళడం అనేది జరిగింది దాంతో ఈ జడాంగ్ ఆటోమేటిక్గా గిమ కేఎ పార్టీని ఓడించి ప్రభుత్వంలోకి రావడము గవర్నమెంట్ సిసిపి చైనా కమ్యూనిస్ట్ పార్టీ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం అది కూడా ఎప్పుడూ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ టైంలో జపాన్ తోటి యుద్ధ సందర్భంలో గియోమిండా కేఎంటీ వాళ్ళు అదే కేఎంటీ వాళ్ళు సిసిపితో ఫ్రెండ్షిప్గా కలుసుకొని మరి అందరం కలిసిమెలిసి పోరాడదాము జపానీస్ని ఓడిద్దామని చెప్పి అనే ఆలోచనతో వాళ్ళని అంచివేస్తూ ఎవరిని జపాన్ యుద్ధంలో జపాన్ని అణివేస్తూ ఒక పక్క రెండో సైడు ఈ కమ్యూనిస్టు కేఎంటీ లీడర్స్ని కూడా అంచివేయడం అనేది జరిగింది దాంతోటి కమ్యూనిస్టు మరి అక్కడ పరిపాలనకు రావడము సోషలిజం అనే ఏర్పాటు చేయడము కొత్త డెమోక్రసీని న్యూ డెమోక్రసీ సిస్టాన్ని పరిచయం చేయడము మరి ఈ న్యూ డెమోక్రసీ సిస్టాన్ని పరిచయం చేయడం వల్ల ఏం జరిగింది అంటే మహిళల రక్షణ మహిళల భద్రత మహిళలుకి ఫేవర్గా అంటే అందరూ సమానమే ఈ కమ్యూనిస్ట్ అంటేనే అందరూ సమానమే ల్యాండ్ రిఫార్మ్స్ అలాగే ల్యాండ్ రిఫార్మ్స్ చేయడము ల్యాండ్స్ అన్నీ కూడా ప్రభుత్వం యొక్క ఆధీనంలో తీసుకోవడము అందరికీ పనిచేయడము పెద్ద రైతులు ఎవరైనా మరి తిరగబడినట్లయితే సేమ్ కమ్యూనిస్ట్ యొక్క వ్యవహారం అంటే పెద్ద రైతులు తిరగబడ్డ మధ్యతరగతి రైతులు తిరగబడ్డ వాళ్ళని చంపడానికైనా వెనకాడడం అనేది జరగదు ఇది ల్యాండ్ రిఫార్మేషన్ సిస్టమ్ అలాగే ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఈక్వల్గా చేసి అందరికీ చాలా చక్కగా మోటివేట్ చేస్తూ సపోర్టివ్గా ఉంటూ గవర్నమెంట్ నుంచి సపోర్టివ్గా ఉంటూ పంటల్ని పండించడము ఈ నిస్సార భూముల్ని తీసివేయడము అంటే సారాన్ని రప్పించడము కొత్త సాంకేతికత ఏర్పాటు చేయడము పునరాలోచనలు చేయడము విజ్ఞాన శాస్త్రాన్ని మార్చడము రైతాంగాన్ని సపోర్ట్ ఇవ్వడము పీసాంటికి బాగా ఇంపార్టెంట్ ఇవ్వడం అనేది జరిగింది దాంతో ఈ మోడ నూతన ప్రజాస్వామ్యంలోకి రాగానే భూస్వాములు యొక్క ఆధీనంలో ఉన్న భూమిని జప్తు చేసుకుని రైతాంగానికి పనిచేయడము అలాగే ల్యాండ్ రిఫార్మేషన్స్ కూడా పర్ఫెక్ట్గా జరగడము అలాగే నెక్స్ట్ సోషలిజం అనే నినాదాన్ని ప్రూఫ్ చేసుకోవడం అనేది జరిగింది మరి ఆ రోజు నుంచి ఈరోజు వరకు మరి అక్కడ చైనాలో కమ్యూనిస్ట్ యొక్క పాలనే నడుస్తుందని చెప్పి అనుకోవచ్చు పోటీ ఉంటుంది కానీ అపోజిషన్ మరి గెలిచేంత పోటీని కమ్యూనిస్టు ఎప్పుడు కూడా ఉంచదు అనేది మాత్రం ఉంది మరి దీంతో ఈ లెసన్ మన సిలబస్లో ఉన్నంత వరకు చైనా యొక్క లెసన్ ఇంతవరకు మాత్రమే మన ఈ కాలనీస్ మూడు ఉన్నాయి చైనా నైజీరియా వియత్నాం బట్ మన సిలబస్లో ఇప్పుడు చైనా యొక్క సిలబస్ మాత్రమే ఉంది కాబట్టి మరి ఇంతటితో ఈ పాఠాన్ని ముగించుకుందాము ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్